ప్రసాద్ గారు, ఏంటి అంటే ఆ మీడియాతో ఉండేటువంటి ఇంటరాక్షన్, ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎట్లా ఉంది, అదేవిధంగా రాజశేఖర రెడ్డికి ఎట్లా ఉండేది? మీరు వెళ్ళినప్పుడు మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చేసన్నారు, ఇప్పుడు పోయి కలిశారా, ఇప్పుడు పోయి కలిసే అటువంటి పరిస్థితులు అంటే ఆ సాన్నిధ్యం, అంటే ఆ డిఫరెన్స్ మనం కంపారిజన్ చేయకూడదు, కానీ ఒక మీడియా పరంగా జర్నలిస్టులుగా ఒక ఐడియా, ఒక సలహా సూచన ఇచ్చినప్పుడు తీసుకోవటం వలన అది ప్రజానీకానికి ఎక్కువ ప్రయోజనం కలిగేటువంటి అంశం అవుతుంది, కాబట్టి మనం అటువంటి సలహాలు అంటే ఇక్కడ ప్రత్యక్షంగా చెప్పగలిగింది ఏంటంటే, ఆ రోజు రెండు పత్రికలు అనేవి ఆయనకే రెండు పత్రికలు ఉన్నాయి, ప్రతిఘటన ఉన్నాయి, ఈ రోజు రెండు పత్రికలు అవే రెండు పత్రికలు, ఏమీ తేడా లేదు. అయితే ఆ రెండు పత్రికలతో రాజశేఖర రెడ్డి డీల్ చేసిన విధానానికి ఇప్పుడు డీల్ చేసిన విధానానికి చాలా తేడా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎదురుపడి పలకరించేవాడు, ఆయన ఎదురుపడి ఆయన ఎదురు పడకుండానే 100 మందిలో కూడా పేరిట్టు పిలిచేవాడు, అంటే ఆయన టచ్ అనేది ఈయన టచ్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. అది అంటే లేయర్స్. ఇందాక వలేశ్వర గారు చాలా కీలకమైన పాయింట్ చెప్పారు, గతంలో రాజశేఖర రెడ్డి గారితో ఒక అద్భుతమైనటువంటి టీం, కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణకుమారావు, ఆనందారాయణ, ధర్మాన ప్రసాదరావు, లేదా కొడతల రామకృష్ణ, ఇట్లా మంచి ఒక టీం, అంటే బాగా అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీము ఆయనతో ప్రయాణం అయింది. కానీ ఇప్పుడు అంత టీము లేదు అనే విమర్శ ఉంది, అది వాస్తవమా? అంటే అబద్ధం అయితే కాదు, అబద్ధం అయితే కాదంటే నిజమే. ఓకే, ఏమంటారు అంటే దానికి కారణం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారితో పాటు 20 సంవత్సరాలు ప్రయాణించిన నాయకులందరూ, అంటే రాజశేఖర రెడ్డి మాటే మా బాట అనుకునే నడిచిన వాళ్ళే ఉన్నారు. అయితే ఈయనతో కూడా జగన్ మాటే మా బాట నడిచే వాళ్ళు ఉన్నారు. అంటే ఇద్దరికి తేడా ఏంటంటే, ఈయన వెనకాల ఉన్న వాళ్ళందరూ యంగ్టర్క్స్ ఉన్నారు, ఆయన వెనకాల ఉన్నందరూ అనుభవంతో ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే ఆయన 10 మందితో సలహా అడిగేవాడు, ఈయన 10 మందికి ఆదేశాలు ఇస్తున్నాడని ఒక మాట ఉంది, అది తేడా. ఓకే, వల్లేశ్వర్ గారు ఉన్నారా? యా వల్లేశ్వర్ గారు, కట్ అయిందా? ఓకే ఓకే ఓకే, వల్లేశ్వర్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని, అంటే అనుభవానికి సంబంధించినంత వరకు వైసీపీ గారు ఏమంటారు, అంటే 100% ఏదైనా ఆయన పోరాటం, ఆయన సుదీర్ఘమైనటువంటి కాంగ్రెస్లో ఆ స్థాయిలో 4 సార్లు ముఖ్యమంత్రి అవ్వబోయేంత వరకు వచ్చి రాజశేఖర రెడ్డి ఫైటింగ్ ఇచ్చి తర్వాత పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీని విజయ పదంలో తీసుకొచ్చినటువంటి ఘనత ఆయన. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు ఫాలో అవ్వాల్సిన విషయం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి దగ్గర కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ ఒకటి గట్టిగా డ్యామ్ షూర్గా చెప్పదగ్గది ఫైటింగ్ స్పిరిట్. ఓకే, మీకు రాజశేఖర రెడ్డి గారు విత్ ఇన్ ద పార్టీలో ఇంత ఫైట్ చేసి అనుభవంతో వచ్చేసారు ఆయన. ఓకే, దానివల్ల చాలా తేడా ఉంది. వేరే జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన దగ్గర కూడా మిగతా విషయాలు కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చేసిన తర్వాత కేసులు కానీ రకరకాలు కానీ అన్ని రోజులు పాదయాత్ర చేయటం కానీ ఆయనలో మనము భవిష్యత్తులో ఎవరన్నా ఒక పాజిటివ్ స్ఫూర్తి తీసుకోవాలంటే ఆ కసి, ఆ ఫైటింగ్ స్పిరిట్, ఆ గోల్ని రీచ్ కావాలన్న టార్గెట్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు అది ఖచ్చితంగా ఒక బెంచ్ మార్కే అవి. ఎందుకంటే అన్ని 16 నెలలు జైల్లో ఉంటే ఒక మనిషి అందుట్లో సరే 1000 కోట్లు ఆరోపణల సంగతి పక్కన పెడితే 100 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి ఏమీ అనుభవించకుండా జైల్లో ఉండేసి 16 నెలలు తట్టుకొని బయటకు వచ్చేసి మళ్ళీ పోరాడి ఆ టార్గెట్ని రీచ్ అవ్వటము, పరిపాలన ఎలా ఉంది ఏందా అనేది ఆయన సలహాలు, ఆయన ఇష్టం ఆయన తీసుకుంటే తర్వాత ప్రజలు నేనే తీసుకు, అది వేరే విషయం. మనం పాజిటివ్గా తీసుకోవాలంటే ఒక సిమిలారిటీస్, కామన్ పాయింట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలనే ఫైటింగ్ స్పిరిట్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, రావాలనుకున్న వాళ్ళు కూడా ఒక పాజిటివ్ పాయింట్స్గా తీసుకోవచ్చు అవి రెండు. ఓకే, అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చిన అంశం ఏంటంటే, అంటే ఆయన రాజశేఖర రెడ్డి వారసుడిగా కానీ, అంటే జగన్మోహన్ రెడ్డి 60% కష్టపడితే 40% రాజశేఖర రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డిని కాసేసింది. ఇవాళ ఆయన మొదటిసారిగా 2014లో పార్టీ పెట్టి ఫైట్ చేసినప్పుడు 67 స్థానాలు వస్తే అది నిజంగానే ఆయన స్ట్రగుల్కి ఇంకో 30 సీట్లు పెరిగి ఉండేవేమో, కానీ రాజశేఖర రెడ్డి అనే పేరు ఇంకొక 100 సీట్లు పెంచింది. ఓకే, ఎంత రేంజ్ అంటే 67 నుంచి 160 151 చేరే 90 సీట్లు పెంచింది. అంటే రాజశేఖర రెడ్డి వేసినటువంటి ఆ అడుగు జాడలు, ఆ అడుగులు మొత్తం కూడా ఓట్ల వర్షంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చింది. అందుకే ఆయన కూడా ఇప్పుడు అప్పుడు స్లోగన్ కూడా రాజన్న రాజ్యం తెస్తారని, ఆయన వాళ్ళు జగనన్న పాలన అందించాడా లేదంటే ముందు రాజన్న రాజ్యం బాటలోనే ఆయన అడుగులు వేశాడు. రైట్, అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా కొంత స్కీమ్స్ విషయంలో బాగా వెళ్తున్నారు, ఇంకా మరి కొంత నేర్చుకుంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం.
యా ఓకే అట్లాగే నెక్స్ట్ ఇంకొక 5 మినిట్స్ సబ్జెక్ట్ ఉంది లాస్ట్ సబ్జెక్ట్ ఏంటి ఏపీలో మధ్యం సంబంధించినటువంటి అంశంలో కోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది వైస్ రెడ్డి గారు 3 సీసాలు తీసుకెళ్ళొచ్చని అంటే అది ఒక చాలా కొద్ది రోజులుగా చాలా వివాదం జరుగుతున్నటువంటి సబ్జెక్ట్ అయిపోయింది ఏపీలో ముందు అంటే అక్కడన్నీ కూడా ఒక విచిత్రమైనటువంటి బ్రాండ్స్ అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్న విపరీతమైన రేట్లు ఆ బ్రాండ్స్ తాగి జనం అంటే అనారోగ్యం అంటే తప్పు కానీ దానికి సంబంధించి ప్రభుత్వం అమ్ముతుంది కాబట్టి అది ఒక సమస్య కదా ఏమంటారు దానికి నిజానికి ఈ ఇష్యూ చాలా విచిత్రమైన సమస్య అది ఒక కోర్టు ప్రతి వ్యక్తి 3 బాటిల్లు తెచ్చుకోవచ్చు అని చెప్పడం అంటే మామూలుగా అయితే జరగదు అయితే కోర్టులకి ఏముందంటే కోర్టులు ఏ విషయంలో అయినా జడ్జిమెంట్ సాధారణంగా విషయాలు కొన్ని ప్రత్యేక విషయాలు మినహాయించద్దు మనం మామూలుగా అయితే కాన్స్టిట్యూషన్ ప్రకారం అది చట్టబద్ధంగా ఉందా లేదా అనే చూస్తారు చూసి దాని ప్రకారమే ఇవ్వాలి జడ్జిమెంట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మామూలుగా మనం విదేశాలకు పోతే విదేశాల నుంచి వచ్చేటప్పుడు కూడా భారత్లోకి విదేశాల నుంచి ఒక 2 బాటిల్ తెచ్చుకోవచ్చు అనేది రూల్ ఉంది మీరు దుబాయ్ పోయినా సింగపూర్ పోయినా ఎక్కడి నుంచి ఎక్కడ పోయినా కూడా 2 బాటిల్స్ మాత్రమే పరిమితి ఇస్తారు అట్లనే రాష్ట్ర ప్రభుత్వం 3 బాటిల్ వేరే చోటు నుంచి తెచ్చుకోవచ్చు అని గతంలో జీవో ఇచ్చింది గత ప్రభుత్వం ఆ జీవో ఉన్నప్పుడు దాన్ని అడ్డుకోవటం అనేది సాధ్యం కాదు బేస్డ్ ఆన్ జీవో అనే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంటు నిజానికి ఒక కోర్టు మందు బాటిల్ తెచ్చుకోమని ఆంక్షలు ఇవ్వని చెప్పడం అనే దాని మీద రకరకాల ఒక ఒక విచిత్రమైన వ్యవహారము వినూత్నమైన వ్యవహారం కింద చూడాలి కాకపోతే ఉన్న జీవో ప్రభుత్వ జీవో అది అది ఎవరు ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఉన్న జీవోని అమలు చేస్తూ జీవో ఉంది కాబట్టి ఇప్పుడు మీకు నిజంగా ప్రభుత్వం మార్చుకోవాలనుకుంటే ఆ జీవోని రద్దు చేసేసి కొత్త పాలసీ తెచ్చుకోవాలి కొత్త రూల్స్ తెచ్చుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం మీద గత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి వివాదం నడుస్తుంది ఎందుకంటే పాపులర్ బ్రాండ్స్ అంటే అదొక ఇష్యూనా అదొక సమస్య ఖచ్చితంగా అంటే మద్యం తాగే వాళ్ళకి సమస్య మిగతా వాళ్ళకి అసలు సమస్య లేదు ఎందుకంటే ఇది అది ఎవరికైనా ఎవరికి సంబంధించిన ఇష్యూ వాళ్ళే మాట్లాడతారు వేరే వాళ్ళు మాట్లాడరు ఒక పాపులర్ బ్రాండ్స్ ఉన్నవి ఆ బ్రాండ్స్ అందుబాటులో లేవు ప్రభుత్వం కొత్త బ్రాండ్స్ తెచ్చినవి కొత్తగా వచ్చినవి అంతకుముందు ఎవరికి తెలియని బ్రాండ్లు అవి దాంతో వివాదం నడుస్తుంది అందుకని దానివల్ల ప్రభుత్వానికి ఆదాయపరంగా కూడా నష్టం జరుగుతుంది ఎందుకంటే రెగ్యులర్గా తాగే బ్రాండ్స్ వాళ్ళు అందుబాటులో లేదు కాబట్టి పక్క నుంచి తెలంగాణ నుంచో ఒరిస్సా నుంచో లేకపోతే బోర్డర్ స్టేట్స్ ఏవైతే అయ్యోనో తెచ్చుకుంటున్నారు అమ్ముతున్నారు కూడా కొంత రేట్ ఎక్కువ దాంతో ఇప్పుడు ఒక ప్రధాన సమస్యతో పాటు వాళ్ళ కోర్టు జడ్జిమెంట్ కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది ఆర్థిక ఆదాయాన్ని కూడా దెబ్బతీస్తుంది అందుకంటే ముఖ్యంగా మద్యాన్ని ఆయన 2 రకాల కిందలో ఉన్నాయి ఒకటి మద్యని సంపూర్ణ మద్య నిషేధం దశలవారీగా నిషేధం అనుకుంటూ మళ్ళీ ఏ బ్రాండ్ అయినా తాగచ్చాన వేరు బ్రాండెడ్ లెక్కనే తాగడం వేరు వాళ్ళిచ్చిందే తాగండి ఇప్పుడు అంటే అసలు కాన్సెప్ట్ లోనే తేడా ఉందేమో అనిపిస్తుంది అంటే ఇప్పుడు పొద్దున్న అమ్మ అక్క చెల్లెళ్ళకి అవతమ్ముళ్ళకి అందరికి డబ్బులు ఇచ్చి సాయంత్రం తమ్ముళ్ళనేమో మద్యం శేషాలకి తీసుకెళ్తున్నాడని మీరిద్దరు చెప్పిన దాని ప్రకారంగా కాన్సెప్ట్లోనే తేడా ఉందన్నారు రాజశేఖర రెడ్డి గారిది ఉన్నటువంటి సీఎంఓ టీం వేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ టీం కూడా గట్టి టీం అయి ఉండొచ్చు మరి గట్టి టీం అయితే గతంలో ఇచ్చినటువంటి జీవోని మార్చకుండా ఆ పాలసీని మార్చకుండా ఇప్పుడు మరలా రానీయకుండా అడ్డు పెడితే వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఇప్పుడు తీసుకొచ్చారు సరే న్యాయస్థానాలకు వెళ్ళడం అనేది హక్కు అది అది నాకు నేను 3 బాటిల్ తెచ్చుకునే హక్కు ఉంది కాబట్టి నేను జీవో ఉంది కాబట్టి అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన పొరపాటు ఎక్కడంటే ఈ కరోనా నేపథ్యంలో ఓకే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే అంటే బోర్డర్ స్టేట్ నుంచి వెళ్ళే వాళ్ళని కరోనా గురించి చెక్ చేయడం మానేసి విచిత్రం లేదా నీకు పర్మిట్ ఉందా లేదా స్పందన పర్మిట్ ఉందా లేదా అని వదిలేసి నీవు ఎన్ని బాటిల్స్ పెట్టుకెళ్తున్నావు అంటే అక్కడ అక్కడ ప్రతిఘటన ఎక్కడ వచ్చిందంటే నేను స్వేచ్ఛగా పెట్టుకెళ్లేదాన్ని ఆపుతున్నాడు అంటే ఎలక్షన్ టైంలో కనుక డబ్బులు తీసుకెళ్తుంటారని ప్రయత్నమైన చెక్కింగ్ జరిగేది ఇప్పుడు అదే స్థాయిలో ముందు బాటిల్ కోసం నువ్వు కరోనా పేషెంట్ అని అడగట్లేదు కరోనా ఉందా లక్షణాలు లేవా ఇక్కడ అవుతున్నా లేదు మందు బాటిల్స్ గురించి అడగడం అనేది నిజంగా చెప్పాలంటే అది ఆ ప్రభుత్వం నియంత్రణ అంటే ఒక రకంగా ఏంటంటే మా మద్యమే తాగండి అన్న ఒక పద్ధతి ఏ మద్యమైనా తాగండి అని ఒక పద్ధతి ఆ మద్యం మీద కూడా చాలా అంటే మెడల్ అని టైగర్ అని లయన్ అని ఇప్పుడు దానికి కూడా ఒక రకంగా ఏంటంటే బ్రాండింగ్ చేసుకోవడంలో ఎవరు బ్రాండింగ్ వద్దు ఇప్పుడు ఆంధ్ర కోకో కోలాను ఏదో పెట్టేవారు అనుకోండి అది సినిమాలో పెట్టే వేరు వేరు మనం అది ప్రాక్టికల్ గా ప్రజలకు అందించడం వేరు అదే ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ ఉంది కాబట్టి కార్పొరేషన్ కొనుగోలు చేసేది అంటే స్థానికంగా ఉత్పత్తి అయ్యే మద్యాన్ని మనమే అమ్ముకోవాలని పెట్టారు కాబట్టి ఆ బ్రాండ్లు తప్పు అది ఈ బ్రాండ్లను సెలెక్ట్ చేసి ఆ బ్రాండ్లకు ఆ పేర్లు ఇవ్వడంలో లేదంటే ఒప్పుకోవడంలో ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ కు ఉన్న అధికారాలు ఏమిటి అన్నది ప్రశ్న. లాస్ట్ టాపిక్.